హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఒక అరగంట క్రితం మనం చూస్తున్నాము ఒక పబ్లిక్ న్యూస్ అయిపోయింది తేజ నక్షత్ర అంటే వైజాగ్ మిస్ వైజాగ్ పేరొందిన నక్షత్ర గారు వాళ్ళ భర్తని ఒక ఒక సినిమా ఆఫీస్లో రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంది వాళ్ళ భర్త పేరు తేజ అంట సో ఆ వైజాగ్ సంబంధించిన వ్యక్తి మనతో పాటు వైజాగ్ సత్యగారు కూడా ఉన్నారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అసలు ఏందా విజువల్స్ ఏంది అదేవిధంగా పక్కన ఉప్పులు పాడలు ఉన్నారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో హాయ్ అండి హలో ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఈ నక్షత్రం ఇంతకుముందు మా వైజాగ్లో ఒక టైటిల్ గెలుచుకుంది మిస్ వైజాగ్ అని అలాగే తెలుగింటి అమ్మాయి అవార్డు కూడా వచ్చింది పెళ్ళి అయింది తేజ అని ఆయన ఆర్టిస్ట్ అంటున్నారు నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటున్నారు ఒక పాప కూడా పుట్టారట మరి ఏదో మరి డైవర్స్ అవ్వకుండా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు రాజమండ్రికి చెందిన ఒక పొలిటీషియన్ కుమార్తెతో అనేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏదో హల్చల్ చేస్తున్నారు పెళ్లి చేసుకోవచ్చు విడాకు తీసుకోవచ్చు తప్పలేదు కానీ విడాకులు తీసుకోకుండా ఇట్లాంటి వేషాలు అనేది రాంగు సో మా వైజాగ్ అమ్మాయికి ఏంటంటే మోసం జరిగితే మేము తట్టుకోలేము ఆయనకు మీద తప్పకుండా కేసు పెట్టాలి శిక్ష కూడా వేయాలి ఆయన సెంట్రల్ జైల్లో ఇప్పుడు వాళ్ళ నా సంబంధించిన ఇడిపోయారంట ఇడిపోయారంటే ఏదో ఒక కారణం ఉంది అంటే ఆ విడాకులు అయితే తీసుకోలేదు విడాకులు తీసుకోకుండా చట్టపరంగా ఆ భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఉంచుకోవడం అది నేరము విడాకులు తీసుకున్నాక నువ్వు పెళ్ళైనా చేసుకో వేరే వాళ్ళతో పండుకో వేరే వాళ్ళతో ఉంచుకో ప్రాబ్లం లేదు ఒక్క ఆఫీస్ లో నువ్వు ఆమె దగ్గర బట్టలు లేకుండా పండుకున్నావు టేబుల్ కింద ఆమె నువ్వు ఆమె ఆమె డోర్ తీయగానే ఆమె టేబుల్ కింద వండుకుంది మెత్త ఉంది కింద బెడ్ ఉంది మరి ఆఫీస్ లో వర్క్ మీద వచ్చిన అమ్మాయి టేబుల్ మీద కూర్చోవాలి చీరలో కూర్చోవాలి మరి కింద ఎందుకు వండుకుంది అది చెప్పండి మీరు కింద పరుపు ఉంది పరుపు మీద ఎందుకు వండుకున్నది పరుపు గమనించలేదు మీరు పరుపులో పరు ఎవరన్నా ఆఫీస్ వర్క్ మీద వచ్చినప్పుడు ఒకసారి దగ్గర టేబుల్ మీద కూర్చోండి ఆ బలవంతంగా రూమ్లు వేసారండి ఇలా మోసం చేయడానికి ఆమె చేస్తుంటే ఒప్పుకుంటా నువ్వు పరుపు మీద ఎలా పండుకుంది అమ్మాయి మీరు గమనించలో పరుపు మీద వండుకుంది అంటే వాడు ఉంచుకున్నది కరెక్టే ఆమె దగ్గర పాల్గొన్నది కరెక్టే వాళ్ళిద్దరు రెగ్యులర్గా ఆమె పట్టుకున్నది నిజమే అది రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి ఇది అసమానం ఉందని చెప్తున్నారు వాళ్ళ భార్య ఆ రెండు సంవత్సరాల నుంచి ఉందంటే ఆవు ఉందంటే చెప్పండి రోజు ఎంతమంది వండుకోవచ్చు ఆమెకేం తెలుసు విడిపోయినాక ఆయన మొగోడనకు అంతమంత వండుకుంటాడు తెలియదు కాబట్టి ఇదేదో తప్పు ఆయన ఎక్కడ ఎంబడే శిక్షించాలి అమ్మాయిని మాట్లాడకుండా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఎంబడే స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు అక్కడే కొన్ని క్వశ్చన్లు అడితే ఆమె ఏం చెప్పేదో ఎలాంటి కన్ఫ్యూజ్ అయ్యేది తెలియకుండానే మీరు తీసుకుపోయారు అది ఒకటి తప్పు చేశారు అమ్మాయి రాజమండ్రి గొప్ప పొలిటీషియన్ కూతురు అని విన్నాము ఎవరైతే ఏంటంటే పొలిటీషియన్ కానీ అంబానీ కూతురు కానీ పెద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి కూతురు కానీ ఎవరు అయితే కదా తప్పు చేసినప్పుడు తప్పు తప్పే అంటే నక్షత్రాల గారికి చిన్న పాప కూడా ఉంది ఆ పాప కూడా అన్యాయం చేసినట్టు చెప్తున్నారు అదే పాపను పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆమె దగ్గర రెగ్యులర్గా ఆఫీస్లో వండుకోవడం ఆమె బెడ్ పైన వండుకోవడం మరి అది ఒక బే పరుపు కింద అది తప్పండి తప్పు ఆయన తప్పు చేశాడు దొరికాడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద కావాలని ఆమె మీద నిందలు పెడుతున్నాడు నేను మూడు సంవత్సరం వదిలేశాను ఆమెకు నాకు సంబంధం లేదు నా ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బుల కోసం పట్టుంది డబ్బులు చేసి టైుట్టే మూడు సంవత్సరాల నుంచి డబ్బుల కోసం ఆమె అలా చేస్తే అప్పుడే నువ్వు విడాకులు తీసుకొని ఉంటివి నోటీస్ వేసి డబ్బులు ఎంతో ఇంచేసి కొట్టుకో ఎందుకు వదిలే చేసావు మరి అప్పుడేం బీకినావు చెప్పు మరి తప్పు ఎవరిది మీరే నాయని చెప్పండి తనదే కదా తప్పు ఇప్పుడు డబ్బులు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని చెప్పి విడాకులు తీసుకుని నేనే నాకు వీడియాకులు కావాలని నా భార్యను ఇలా వేధిస్తుందని చెప్పి నువ్వు కేసు పెట్టనుంటివి అయిపోయేది ఇప్పుడు నువ్వు ఎక్కినా అమ్మాయి దొరికిన కూడా వంద మాట్లాడుతున్నావు తప్పు జరిగింది కాబట్టి తప్పు జరిగేటప్పుడు ఎవరన్నా మాడతారంట ఎట్లా ఆ ప్లేస్ లో ఎవరున్నా మాడతారు ఆయన అంటే ఆ తేజీ అని అతను పబ్జి ఆడతా దాంట్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో సెక్షల్ గా పాల్గొన్నారని వాళ్ళ భార్య చెప్తుంది సో దానికి మీరే ఉంటారు ఆ బాడీ ఆ టచ్ చూస్తే ఆయన రోజు ఒక దానికి వండుకుంటు ఉన్నాడు ఆ పేజ్ చూస్తే అర్థమవుతుంది దొంగ పేసు అప్పుడు అర్థమైపోతుంది పండుకున్నాడు కాబట్టి ఆమెను బెర్ఫ్యూన్ వండబెట్టారు గమనించవా అమ్మాయి టీషర్ట్ ఉంది లూజ్ కనబడుతుంది అంతా ఒక బెడ్ కింద వండబెట్టింది అది నిజమే కదా ఎవరన్నా ఆఫీస్ అమ్మాయి మాట నీకు వస్తే ఎక్కడ కూర్చోవాలి పైన ఆమె పర్ఫ్యూమ్ ఎలా ఎందుకు వండుకుంటుంది మీరే చెప్పండి ఆడ వీడియోలో కనబడుతుంది కదా పర్ఫ్యూమిన్ కింద వండుకున్నది మరి ఎందుకు అండుకుందు నైట్ ప్యాంట్ ఉన్నాడు టీషర్ట్ వేసుకున్నాడు ఆఫీస్లో ఆఫీస్లో ప్యాంట్ వేసుకోవాలి కదా షర్ట్ వేసుకోవాలి కదా ఆఫీస్ ఒక హీరో అంటే టీషర్ట్ జీన్స్ అక్కడ జీన్స్ ఎట్ వేసాడు షార్ట్ షార్ట్ ఫుల్ షార్ట్ షార్ట్ వేస్తారు ఇప్పుడు నా ఆఫీస్లో మీరే చెప్పండి షార్ట్ వేస్తారా అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎట్లా ఒక టీషర్టు మామూలు ప్యాంట్ అంటే ఆ తేజ అనే అతనికి వర్జిన అమ్మాయే కావాలంట వాళ్ళ భార్య చెప్తుంది మా మా నా భర్తే నాకు చెప్తా ఉంటాడు నాకు ఎప్పుడు వారానికి ఒక వర్జిన అమ్మాయి కావాలి అని చెప్తా ఉంటుంది అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటామని డైలీ ఒత్తిడి చేస్తూ ఉంటారంట నిజమైనది నిజమే కావచ్చు ఆయన మనం అంత పెద్ద ఓడి మరి రోజు ఒక దాంతో పోవడానికి మరి ఆయనకే ఉంది ప్రపంచంలో లేనిది మరి అవకాశం ఆయనకే ఇచ్చారు పెద్దగా దేవుడు నాకు తెలియదు మరి ఆయనకు అంతకనం తీటు ఉందో కానీ లేడీస్ని మోసం చేయడం కరెక్ట్ రెగ్యులెంట్గా దొరకడం కరెక్టు ఒక భార్యను వదిలేసి భార్యకు విడాకులు లేకుండా ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు రెగ్యులర్గా ఒక ఆఫీస్లో ఆమె పక్కన వండుకోవడం పక్కెక్కడం తప్పు ఆమె కింద పర్ఫమే అనుకోవడం తప్పండి ఇది వీడియో చూస్తే అది నిజంగా న్యాయంగా ఎవరైనా నప్పలేస్ ఉంటే తప్పే ఖండిస్తున్నాను ఆమెకు న్యాయం జరగాలి ఆమె రెగ్యులర్గా పట్టుకుంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది ఎందుకంటే ఆమె మూడు సంవత్సరం నుంచి ఎంత బాధపడుతుందో ఆమెకు తెలుసండి మనకేం తెలుస్తుంది ఒక హస్బెండు మన దగ్గర రోజు సుఖపడుతున్నాడు రోజు మన దగ్గర ఉంటున్నాడు హస్బెండ్ అంటే మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తే బాగుంటుంది ఆయన పక్కన ఎప్పుడు కూర్చుంటే బాగుంటుంది ఏ పెళ్ళమైనా కోరుకుంటుంది ఒక మోగోడు ఇంకో దాంతో పండుకున్న పిల్లలతో పండుకోకుండా చేస్తే ఏ పిల్లంకైనా బాధ అనిపిస్తుంది అది చేసింది వాడు తప్పు మనం ఎంబడే శిక్షించాలి అంత ఈజీగా ఇల్లుంటూ వదిలేస్తే చాలా మంది ఆడవాళ్ళకు మోసాలు జరుగుతాయి ఇలాంటి కాపులు నాశనం అయిపోతాయి ఇలాంటి వాళ్ళకి ఏదో శిక్ష ఇస్తేనే తెలుస్తుంది అంటే అతనికి చిన్న పాప కూడా ఉందంట ఆమెకి హాస్పిటల్ తీసుకున్న సరే ఆ పాపం చూడటం కూడా ఆయన రాలేదు కేవలం డబ్బులకి మాత్రమే ఆయన వస్తూ ఉంటాడు అని అందరం ఎంత యంత్రాంగం ఉంటారు ఇప్పుడు పెళ్ళయింది ఫస్ట్ భార్యకు ఒక పాప పుట్టింది ఆయనకి ఇప్పుడు కొత్త అమ్మాయిలు కావాలి మరి అదేంటి మరి అలాంటప్పుడు పెళ్ళి వేసుకుని పిల్లని ఎందుకు అన్నాడు వదిలి మూడు సంవత్సరాలు ఎలా వదిలేశాడు ఇప్పుడు వర్జునామతో పండింది నిజమే కదా మీరు గమనించలేదు ఆఫీస్లో పరుపు ఎలా ఉంటుందండి ఆఫీస్లో పరుపు మీ అమ్మాయి ఎలా పండుకుంటుంది అక్కడ రిలీజ్లో వీడియో చూడండి కనిపించింది నాయం మీరే పబ్లిక్ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా మీరే న్యాయం చేయండి మీరే న్యాయం చెప్పండి నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంటే క్షమించండి కానీ అక్కడ చూడండి ఒక అమ్మాయి ఆమె కూడా ఒక అమ్మాయే కదా పరుపు ఎలా పండుకుంటుందండి ఒక మోగండి రూమ్ లో అతను ఏమన్నాడంటే అవును నేను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటా అయితే ఏంది అంటున్నాడు ఆయన చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతూ అంటుండు చాలా మంది అమ్మాయిలు ఆయన ఫోన్ ఎంక్వైరీ చేస్తే ఆయన ఫోటోలు ఎంక్వైరీ చేస్తే మస్తు దొరక చెప్పలేము ఆయన ఇంతమందితో అనుకుంటు మనం మిమ్మల్ని కావాలన్నమా ఆయన ఇష్టం పండుకుంటే పండుకోవచ్చు అంటే వాళ్ళ భార్యకి అన్యాయం అన్యాయం చేసినట్టుగా కదా మరి అన్యాయం చేసిన కూడా శిక్షించమని చెప్తున్నా సో మీరేం చెప్తారు సత్య గారు ఆయన చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగు పెళ్లి చేసుకున్నాడు ఈమెని మిస్ వైజాగ్ అని నక్షత్రాన్ని పాపను కూడా కన్నాడు శుభ్రంగా ఇద్దరిని బాగా చూసుకుంటే బాగుండేది ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు సో ఇట్లాంటి వ్యక్తులు తప్పకుండా శిక్ష ఇమీడియట్గా వేయాలి ఆమె కూడా బాధితురాలు నక్షత్రానికి అలాగే ఆ పాపకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఒక వైజాగ్ వాసిగా వైజాగ్ అమ్మాయినే కాదు ఎవరైనా అమ్మాయి అమ్మాయే ఎత్ర నారేస్తే పూజ అంతే కాదు స్త్రీకి ఏ స్త్రీ అయినా సరే ఏ అక్క ఏ చెల్లి అయినా ఎవరైనా పర్వాలేదు ఒక ఆడపిల్లకి అన్యాయం అయితే మాత్రం కంపల్సరీ శిక్షించలేమని అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మీ ఒప్పలు బాలు అదే అంటున్నా నా ఎత్త నారీఎస్తి పూజ్యం రమ్మంతే అత్త దేవత అంటారు ఆడవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే అక్కడ దేవతలు ఉంటారంట సో ఇట్లాంటి చాలా మనం చూస్తున్నాము సో ప్రభుత్వాలు కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయడానికి చేయడానికి కూడా భయపడతారు ఇలాంటివి చేసి జైలు వేస్తుంటే ఇంకొకరు కూడా చేయడు భయపడాలని నేను కోరుకుంటున్నా ఇది నేను ఖండిస్తున్నాను ఇది ఎంబడే మీరు తీసుకుంటారని పోలీసులకు నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా అట్లాంటి వ్యక్తితో వీళ్ళిద్దరిని కలపడం కూడా వేస్ట్ అడిగితే ఎందుకంటే ఆయన గుణం ఏంటంటే ఆయన కలర్ ఏంటని బయటకు వచ్చేసింది కదా ఆయన చెప్తానండి మా భార్య ముప్పై లక్షలు డిమాండ్ చేస్తుంది విడాకుల కోసం చెప్తున్నారు ఖచ్చితంగా ముప్పై లక్షలు తక్కువ ఇంకా దొరికినప్పుడు వంద మాట్లాడతారండి ఆమె ఏమన్నది లేదు కదా ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి వాళ్ళ భార్య గురించి ఆయన బ్యాడ్గా వంద చెప్తాడు ఎందుకంటే ఆయన తప్పులో దొరికాడుకప్పుడు వంద మాట్లాడతాడు మరి దొరికినప్పుడు మాట్లాడలేదు మరి ఇన్ని రోజులు గొడిపోయినప్పుడు మూడేళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు మరి వాళ్ళ భార్య నాకు వద్దు నాకు విడియాకులు చెప్పి వేడాకులు తీసుకుని వేరే అమ్మాయి దగ్గర ఉంచుకోమని ఎవరు వద్దంటుండ్రి ముప్పై లక్షలు చాలా తక్కువ నేనైతే కోటి రూపాయలు అడుగుతా ముప్పై లక్షలకు ఏమొస్తుంది ఇప్పుడు ఆమె బతకాలి వాళ్ళ పాప భవిష్యత్తు ఏమొస్తుంది సత్య పెళ్లి అయితే కోటి రూపాయల తల పిల్ల పుష్ప ఎంత ఖర్చులు ఉంటాయి కోటి రూపాయలు కాదు నేనైతే అయితే ఐదు కోట్లు అడిగేవాదాన్ని ఆమె అడిగింది బర్ణం కింద తప్పలేదు కదా ఇప్పుడు ఆడపిల్ల ఉంది ఆమె చేతిలో కూడా ఈ ఆడది బతకాలి కదా అడగడంలో తప్పలేదు కదా ఈమె సెటిల్మెంట్ ఈమె చేసి ఆయన ఏమేంత డాన్స్ వేసుకోమనండి లేదు మేము పత్తి ఆడపిల్లకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ అండి